రీసెంట్ గా రిలీజ్ అయిన రంగస్థలం ఇంకా బ్రహ్మాండంగా ఆడుతూనే ఉండగా మరో వారం రోజుల్లో భరత్ అను నేను రిలీజ్ కి సిద్ధంగా ఉండగా వీటి మధ్యలో వస్తున్న నాని సినిమా కృష్ణార్జున యుద్ధం ఏ విధంగా ఫేర్ చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ చిత్రం ఓ విధంగా పరీక్ష కానుంది. ఇంతకాలం స్టార్ హీరోల సినిమాలకు దూరంగా తన సినిమాలు వచ్చేవి, కానీ ఇప్పుడు భారీ సినిమాలతో పోటీ పడుతోంది. కనుక నాని తన ఫామ్ కొనసాగించగలడా లేదా అనేది చాలా మందికి ఉన్న సందేహం. అయితే నాని మాత్రం ఈ చిత్రం ష్యూర్ షాట్ హిట్ అని చెప్తున్నారు. ఈ చిత్రం చూసి ఎంజాయ్ చేయని వారు ఉండరని, ప్రేక్షకులకు ఏమి కావాలో ఆ అంశాలన్నీ ఇందులో ఉన్నాయని, కనుక వేరే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ఆదరణ ఉంటుందని నాని చెప్తున్నాడు. తన మాట మీద నమ్మకంతో సినిమా చూడకుండానే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసేసుకున్నాడని, ఇప్పుడు సినిమా చూశాక ఆయన కూడా దీని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని నాని అన్నాడు. నాని ఇంతకు ముందు చేసిన డ్యూయల్ రోల్స్ కంటే ఈ చిత్రంలో చేసింది ప్రత్యేకంగా అనిపించాయని, నటుడిగా చాలా సంతృప్తినిచ్చిందని, తనకి ఏదో ఒకరోజు ఫ్లాప్ వస్తుందనేది తెలుసునని, దానికి ప్రిపేర్డ్గా ఉన్నానని, కానీ కృష్ణార్జున యుద్ధం మాత్రం తన సక్సెస్ స్ట్రైక్ ని కొనసాగిస్తుందని చాలా గట్టి నమ్మకంతో చెప్పాడు. మరి నాని మూవీ మీద క్రేజ్ పెంచడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడా, లేక నిజంగానే ఈ స్టోరీలో అంత ప్రత్యేకత ఉందా అనేది రిలీజ్ వరకు వేచి చూడాలి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.